సార్వత్రిక ఎన్నికల సమయంలో తెలంగాణలో పెద్ద సంఖ్యలో పోలీస్ అధికారుల బదిలీలు ఆ శాఖలో కలకలం రేపాయి. ఎన్నికల కమిషన్ తీసుకున్న నిర్ణయం చర్చనీయాంశంగా మారింది. రాష్ట్రంలో ముగ్గురు పోలీస్ కమిషనర్లు సహా 13 మంది జిల్లా అధికారులను ఈసీ బదిలీ చేసింది. ఒకేసారి ఇంతమందిని బదిలీ చేయడం, ఇప్పుడు వారి స్థానాల్లో కొత్త వారిని నియమించడం ఆ శాఖకు సవాల్గా మారింది. తెలంగాణలో షెడ్యూల్ వచ్చిన వారం లోపే ఐఏఎస్ ఐపిఎస్ అధికారులను భారీ సంఖ్యలో ట్రాన్స్ఫర్స్ చేయడం కలకలం రేపింది. మొదటి లిస్టులోనే సీఈసీ ఈ స్థాయిలో చర్యలు తీసుకోవడంతో కింది స్థాయి అధికారులంతా అప్రమత్తమయ్యారు. ఎన్నికల సంఘం లిస్టులో తమ పేరు ఉండకుండా జాగ్రత్తగా పనులు చేసుకుంటున్నారు. ఎక్కడ ఎలాంటి ఫిర్యాదు వచ్చినా కెరీర్పై రిమార్క్ పడే అవకాశమున్న నేపథ్యంలో అలర్ట్ అయ్యారు వారంతా. రాష్ట్రంలో జరిగిన ఉప ఎన్నికల సమయంలో కొందరు అధికారులపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు వచ్చాయి. దుబ్బాక, హుజూరాబాద్, మునుగోడు ఉప ఎన్నికల్లో పలువురు ఆఫీసర్ల తీరు వివాదాస్పదంగా మారింది. ఈసారి ఎన్నికల్లోనూ అదే పరిస్థితి నెలకొనే అవకాశముందని పలు రాజకీయ పార్టీలు కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లాయి. ఈ నేపథ్యంలోనే ఇటీవల నిర్వహించిన సమీక్షలో పోలీస్ శాఖపై ఎన్నికల కమిషన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఎన్నికల సమయంలో యూనిట్ అధికారులు వ్యవహరిస్తున్న తీరును తప్పుబట్టిన సీఈసీ నగదు మద్యం పంపిణీ భారీగా జరిగిన ఉదాసీనంగా వ్యవహరించడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేసింది. హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్, వరంగల్, నిజామాబాద్ కమిషనర్లు రంగనాథ్, వి సత్యనారాయణతో పాటు పలువురు ఐపీఎస్లు, నాన్ క్యాడర్ ఎస్పీలను బదిలీ చేస్తూ ఈసీ నిర్ణయం తీసుకుంది. మహబూబాబాద్, నాగర్ కర్నూల్, మహబూబ్ నగర్, కామారెడ్డి, సూర్యాపేట, సంగారెడ్డి, జగిత్యాల, భూపాలపల్లి, నారాయణపేట, జోగులాంబ గద్వాల ఎస్పీలను ఒకేసారి మార్చడం హాట్ టాపిక్ గా మారింది. ఎన్నికల సంఘం ఆదేశాల నేపథ్యంలో అధికారులంతా బుధవారం రాత్రి 12 గంటలకే రిలీవ్ అయ్యారు. ఎన్నికల సమయంలో అధికారుల బదిలీలు ఎక్కడైనా సర్వసాధారణమే, కానీ ఒకేసారి పెద్ద సంఖ్యలో ఉన్నతాధికారులను బదిలీ చేయడం చర్చనీయాంశంగా మారింది. అయితే ఉమ్మడి రాష్ట్రంలో 2009 ఎన్నికల సమయంలో ఏకంగా డీజీపీనే బదిలీ చేసింది కేంద్ర ఎన్నికల సంఘం. అప్పటి డీజీపీ ఎస్ఎస్పి యాదవ్ ను మార్చేసిన ఈసీ ఆయన స్థానంలో మహంతిని నియమించింది. అయితే ఇప్పుడు బదిలీ అయిన 13 మంది అధికారులకు ఎన్నికలు ముగిసే వరకు పోస్టింగ్స్ ఇచ్చే అవకాశం లేనట్టు తెలుస్తోంది. దీంతో కొత్త కమిషనర్లు, ఎస్పీల నియామక ప్రక్రియపై ఆసక్తి నెలకొంది. ఒక్కో స్థానానికి 3 అధికారుల పేర్లతో కూడిన జాబితాను గురువారం సాయంత్రంలోపు పంపాలని ఎన్నికల కమిషన్ ఆదేశించింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం పంపే జాబితాపై ఉత్కంఠ నెలకొంది. హైదరాబాద్ కమిషనర్ పోస్టుకు అడిషనల్ డీజీ క్యాడర్లో ఉన్న మహేష్ భగవత్, షికా గోయల్, కొత్తకోట శ్రీనివాసరెడ్డి, శివధర్ రెడ్డి, నాగిరెడ్డి, సజ్జనార్ పేర్లు వినిపిస్తున్నాయి. ఈ నలుగురే కాకుండా రాష్ట్రంలో మరో 10 మందికి పైగా అడిషనల్ డీజీలున్నారు. వీరిలో ఎవరో ఒకరిని హైదరాబాద్ సిపిగా నియమించే అవకాశముంది. రాష్ట్రంలో ప్రస్తుతం చాలా మంది ఐపీఎస్లు లూప్ లైన్ లో ఉన్నారు. తాజా బదిలీల నేపథ్యంలో వారికి ఆయా స్థానాల్లో పోస్టింగ్స్ ఇస్తారా, లేదా గతంలో మాదిరిగానే నాన్ క్యాడర్ ఎస్పీలనే నియమిస్తారా అన్నది తెలియాల్సి ఉంది.